పసుపు పంటకు రోగం వచ్చింది ఎన్ని బూజు తెగులు తగిలింది ఎన్ని రసాయన మందులు వేసినా ఏమీ పోలేదు ఏమైంది అక్క ఇంత దిగులుగా కూర్చున్నావు కూసొచ్చలే ఇగో ఈ పసుపు చేనికి బూజు తెగులు ఎండు తెగులు వచ్చింది ఏం మందులు రసాయన మందులు కొట్టినా కానీ పోతలేదు ఏం లేదు ఏం చేయాలో ఏం అర్థమైతలేదు అక్క ఎందుకు దిగులు పడుతున్నావు ఇట్లాంటి ఆకు ఇట్లా ఎండు తెగులు బూజు తెగులు వస్తే పుల్లటి మజ్జిగ ఉంటుంది ఆ మజ్జిగ కొడితే పోతుంది అట్లా ఏం లేదు నేను గుట్ట వాడినా నా గుట్ట మంచిగా అయింది పసుపు అంత బానే ఉంటుంది ఏమీ కాదు ఒకసారి వాడండి బానే ఉంటది అక్క ఈ అది బూజు తెగులు ఎండు తెగులు మన సుస్థిర వ్యాపారంలో పుల్లటి మజ్జిగ ఉంటది అది వాడితే పసుపు బానే ఉంటది మళ్ళా నేను గుట వాడినా నుగుట వాడుకో మంచిగా బాగా అయింది ఇప్పుడు పసుపు మాత్రం అయితే మా దగ్గర గుట బానే ఉంది నుగుట వాడుకోక వాడుకుంటే మంచినే ఉంటది అక్క ఈ బూజు తెగులకు ఎన్ని తెగులకు మళ్ళా ఈ మన సుస్థిర వ్యాపారంలో పుల్లటి మజ్జిగ ఉంటది దాన్ని వాడితే బానే ఉంటది నేను గుట్ట వాడినా బానే అయ్యింది మంచిగా నువ్వు గుట్ట వాడుకో మంచిగానే ఉంటది ఎట్లా చేయాలి చెల్లె ఇది నువ్వు కొట్టింది చూపిస్తావంటే మరి నేను తయారు చేసి నేను కొడతా మళ్ళా అక్క ఇప్పుడే నడువు నా దగ్గర పుల్లటి మజ్జిగ ఉన్నది ఎట్లా తయారు చేయాలో చూపెడతా పోదాంపా అక్క మనము ముందుగా 100 లీటర్ల నీళ్లు తీసుకుందాము లీటర్ల నీళ్లు తీసుకున్నాక మనం చెల్ల ఈ నీళ్ళల్లో ఏం చేయాలి వంద లీటర్ల నీళ్ళల్ల ఈ జగ్ తోని 6 లీటర్ల మజ్జిగ ఇంట్లో కోసి కలపాలి చెల్ల ఈ మజ్జిగ ఇప్పుడు తెచ్చి పోసిందా ముందుగాల తయారు చేసినావు అక్క 6 లీటర్ల పెరుగు తెచ్చి దాన్ని ఒక బకెట్లో పోసి దాన్ని కలిపి బాగా పుల్లటి చేసి ఆ 3 రోజులు ఇంట్లో బట్ట కట్టి పెట్టాలి చెల్ల ఇది 3 రోజులు తెచ్చి ఎందుకు పెట్టాలి మరి అప్పటిదప్పుడు ఎందుకు కలపవద్దు అక్క ఇది 3 రోజులు పెట్టిన వల్లనే పుల్ప అనేది ఎక్కువ అవుతది మన అగ్గి తెగులైన పోతది బూజు తెగులైన పోతది చెల్ల ఇప్పుడు ఆవులు బర్రెలు ఉండాలి మనకు మజ్జిగ దొరకది ఇంకా ఈ మజ్జిగ దొరకకపోవడం వల్ల పుల్ల మజ్జిగ దొరకకపోవడం ఇంకా ఏమన్నా వేయాలనా ఏమన్నా కొట్టాలనా పుల్లటి మజ్జిగ దొరకకపోతే పచ్చి కొబ్బరి నీళ్లు 3 లీటర్లు తెచ్చి 100 లీటర్ల నీళ్ళతోని కలిపి కొట్టుకోవచ్చు అక్క 100 లీటర్ల నీళ్ళల్లో 6 లీటర్ల మజ్జిగ పోసినాం కదా అక్క దీన్ని బాగా కలుపుకోవాలి అక్క ఇది 100 లీటర్ల నీళ్ళు 6 లీటర్ల మజ్జిగ ఒక ఎకరాకి మాత్రమే సరిపోతుంది అక్క ఈ మనము పంట వేసుకున్నాక 25 రోజులకు ఒకసారి 45 రోజులకు ఒకసారి
వాడుకున్నామనుకో ఎట్లాంటి తెగులు రావు అక్క ఇది మనము పంపుల పోసుకొని కొట్టేటప్పుడు ముక్క ముక్కకు పడేటట్టు చూసుకోవాలి ఇది మల్ల ఎండు తెగులు గాని బూజు తెగులు ఏది రాదు ఇట్లాంటి పుల్లటి మజ్జిగ చెప్పినందుకు ధన్యవాదాలమ్మ ఇట్లా ఇప్పటి నుంచి మొదటి పంట వేసిన సంది నేను వాడుకుంటా నమస్తే